వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ పీడియాట్రిక్ డాక్టర్ చింతచంద్ర వర్షిత అన్నారు. వర్షాకాలంలో కలుషితమైన నీటితో పాటు దోమలు వ్యాప్తి చెంది మలేరియా, డెంగ్యూ, డయేరియా తదితర వ్యాధులు వస్తాయని తెలిపారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని సూచించారు. వైరల్ ఫీవర్, డెంగ్యూ వల్ల దగ్గు, జలుబు, వామిటింగ్స్, మోషన్స్ కు గురైతే మంచినీరు, ORS ద్రావణం ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. అలాగే వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలని తెలిపారు. ఈ మేరకు డాక్టర్ చింతచంద్ర వర్షిత సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ వర్షాకాలంలో మెయిన్ గా మనకి దోమలు, ఇంకా వాటర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, ఇంకా వాటర్ అనేవి సరిగ్గా ఉండకపోవడం వల్ల, కల్తీ అవ్వడం వల్ల నార్మల్గా డయేరియా, వామిటింగ్స్ ఇవన్నీ జ్వరాలు ఇవన్నీ రావచ్చు. మనకి మెయిన్గా దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు వస్తాయి. కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ నీట్గా ఉంచుకుంటే, ఎక్కువ వాటర్ కూడా జమ అవ్వకుండా చూసుకుంటే ఆ దోమలు అనేవి అక్కడ చేరకుండా ఉంటాయి. సో దానివల్ల మనకి డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలతో వాటిని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో మెయిన్గా దోమల నివారణ చేయడానికి మనం మస్కిటో నెట్స్ కానీ, మస్కిటో రిపెలెంట్స్ కానీ ఇవన్నీ వాడుకోవచ్చు. అండ్ వాటర్ కూడా స్టాగ్నెంట్ కాకుండా చూసుకోవాలి. అండ్ మళ్ళీ నార్మల్గా డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ ఇట్లాంటివి వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల రావచ్చు. సో ఇట్లాంటి వాటిలలో మనము వాటర్ కొంచెము వేడి చేసి చల్లార్చుకున్న వాటర్ తాగితే, సో వీటి నుంచి మనము వీటి బారిన పడకుండా ఉండొచ్చు. ఒకవేళ మనకి డయేరియా కానీ, అంటే మోషన్స్, వామిటింగ్స్ అయినా కూడా మనము ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సో పిల్లలకి వాటర్ ఎక్కువ తాపించాలి. దాని తర్వాత ORS అనేది మెయిన్, ఈ నార్మల్గా ఈ వాంతులు, మోషన్స్ అనేవి ORS తాగిపిస్తే దాంతోనే తగ్గిపోతుంది. సో మెయిన్గా మనము ORS తాపించాలి. ORS మనకి బయట టెట్రాప్యాక్స్లలో అలా దొరుకుతున్నాయి, కరెక్ట్ కాంపోజిషన్లో దొరకట్లేదు. సో అవి వాడకూడదు. నార్మల్గా పౌడర్ అనేది దొరుకుతుంది, WHO కాంపోజిషన్లో ఉంటుంది, ఆ పౌడరే వాడాలి మనము. సో మెయిన్గా ORS వాడడం వల్ల, వాటర్ మంచిగా తాగించడం వల్ల మనము పిల్లల్ని మనం సేవ్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది, వానలో ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మోస్ట్లీ మనము చూసేది వైరల్ ఫీవర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో వైరల్ ఫీవర్స్లో మోస్ట్ కామన్గా డెంగ్యూ కానీ ఇట్లాంటివి వైరస్ ఫీవర్స్ చూస్తూ ఉంటాం. అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో దగ్గు, జలుబులు, మోషన్స్, వామిటింగ్స్, ఫీవర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో దగ్గు, జలుబు ఇవి రాకుండా ఉండడానికి బేసిక్గా మనం వాటర్ వెయిట్ చేసి చల్లార్చుకొని తాగితే బెటర్. అండ్ దగ్గు జలుబు వచ్చినా కూడా హోమ్ రెమెడీస్, మామూలుగా మనం ఆవిరి పట్టించడము ఇట్లాంటివి చేపిస్తే కొంచెము బెటర్గా ఉంటుంది. పిల్లలకి కూడా రిలీఫ్ వస్తుంది నాసల్ కంజెషన్ నుండి. అండ్ సింపుల్ హోమ్ రెమెడీస్ వాడుతూ, డాక్టర్ ఇచ్చిన సూచనని పాటిస్తూ ఉంటే మనము ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ నుంచి తొందరగా రికవర్ అవుతారు పిల్లలు.